తెలుగు రాష్ట్రాల జలాశయాలకు వరద ప్రవాహం కొనసాగుతుంది. శ్రీశైలం, నాగార్జున సాగర్ తో పాటు పలు ప్రధాన ప్రాజెక్టుల గేట్లు తెరిచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. జల పరవళ్లను చూసేందుకు ప్రాజెక్టులకు పర్యాటకులు క్యూ కట్టారు. నాగార్జున సాగర్ డ్యాంకు భారీగా వరద నీరు పోటెత్తుతోంది. ఇప్పటికే 300 టీఎంసీల నీటితో ప్రాజెక్టు నిండుకుండలా కనిపిస్తోంది. దీంతో సాగర్ 14 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. గేట్లు ఓపెన్ చేయడంతో ఆ దృశ్యాన్ని చూసేందుకు చాలామంది పర్యాటకులు ప్రాజెక్టును సందర్శిస్తున్నారు. అటు శ్రీశైలం జలాశయం 10 గేట్లు 20 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883.5 అడుగులకు చేరింది. ఎగువ నుంచి డ్యాంలోకి వరద వస్తుండటంతో కుడి ఎడమ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయం గేట్లు ఎత్తడంతో సందర్శకుల తాకిడి పెరిగింది. కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు పోటెత్తారు. దీంతో ఘాట్ రోడ్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుంచి కిందకి నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ కి 35,526 క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. బ్యారేజ్ 36 గేట్లు అడుగు మేర ఎత్తి 26,892 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ప్రాజెక్ట్ 47 గేట్లను ఓపెన్ చేశారు. జూరాల ఇన్ఫ్లో 475,000 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 480,097 క్యూసెక్కులుగా ఉంది. అటు పులిచింతల ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం భారీగా ఉంది. దీంతో దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.